కలిపితే ఈ 10 తో ఏంటి ప్రయోజనం అంటున్నా ఈ 10 తో ప్రయోజనం ఏం లేదు కదా అందుకని చెప్పేసి అట్లాంటి పిచ్చి పని ఏం చేయరు అంటే లాభమా నష్టమా ఒకవేళ మినీ జెమ్లీ లాంటి ఎన్నికలకు వెళ్తే ఆ ప్రయోజనం కూడా బీజేపీ చూసుకుంటదా లేదంటే ఎన్నికల ఖర్చు తగ్గుద్ది ఒకేసారి అన్ని రాష్ట్రాలను కలిపి పెట్టలేం కాబట్టి 2-10 పెడితే తర్వాత మళ్ళీ సెట్ చేయొచ్చు అనే ఆలోచన ఉన్నది అసలు ఏముండదు వాస్తవంగా చెప్పాలంటే జెమిలీ అనే పదం కంటే ముందస్తు ఎన్నికలు అనే పదం కరెక్ట్ ముందస్తు ఎన్నికలు మేము కూడా వస్తామనే వాళ్ళని తీసుకెళ్ళాలి ఇది సెంట్రల్ స్టేట్ కలిపి అవును దానికి ఒక కాన్సెప్ట్ ఉంది చర్చ వస్తున్నది నిన్నటి నుంచి ఢిల్లీలో కూడా ఏంటంటే ఈ దాన్ని ఏమంటారు లానినోల ప్రభావం అంటే మనకి ఎల్బినోలు లానినోలు అంటే వాతావరణం అవును వాతావరణం ఇప్పుడు నిన్న కాక మొన్న డేటు 2 రోజులు వరుసనే 4-5 తారీఖులు ప్రపంచవ్యాప్తంగా 17.1 సగటు ఉష్ణోగ్రతలు నమోదైనవి ఇది ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం అంట అంటే సగటు అంటే ఒక చోట ఏమో -210 ఉండొచ్చు ఓ చోట +45 ఉండొచ్చు ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి వస్తే గతంలో 14-15 అంటే హైయెస్ట్ ఒకేసారి 17.1 చొప్పున 2 రోజులు వరుసనే నమోదైంది రానున్న 5 ఏళ్ళు కూడా విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయట వరల్డ్ వైడ్ గా హీట్ వేవ్స్ ఎక్కువ ఉంటాయి కెనడాలో తగలబడుతున్నాయి సైబీరియాలో తగలబడుతున్నాయి చల్లటి ప్రాంతాలుగా చెప్పబడే చోట్లన బూడిదలు మిగులుతున్నాయి ఎండలుండే చోట వానలు ఉండే చోట ఎండలు పెరుగుతున్నాయి ఇంపాక్ట్ భౌగోళిక